నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శ. ఒంగోలు మండల నూతన తహసీల్దారుగా కేవీ శశికుమార్ బాధ్యతల స్వీకరణ. సమస్యలు అధ్యయనం చేసి పరిష్కరిస్తానని హామీ. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు ప్రణాళికలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్త్ సెంటర్లోని పలు విభాగాలను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, కలెక్టర్ సుజాత శర్మలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పరిసరాల పరిశుభ్రత పాటించిన నాడు ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ అధ్యక్షత వహించారు. అదనపు వైద్యాధికారి డాక్టర్ పద్మావతి, ఇతర వైద్యాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్ ఎవరైనా ఫ్యామిలీలో ఇల్ హెల్త్ గా అయి ఉంటే డెఫినెట్ గా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరికీ హెల్త్ ఎలా కాపాడుకోవాలని ఉద్దేశంతోనే లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూ స్కీమ్స్ ఆల్రెడీ ప్రవేశపెట్టి ఉన్నారు. అవేర్నెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయి. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏదో ఉన్నాయో దానివల్ల ఎక్కువ ప్రమాదం ప్రతిసారి జరుగుతుంది. మలేరియా కానీ, డెంగీ కానీ, ఇంకా ఫ్లూ, ఫీవర్, వాటర్ బోర్న్ డిసీజెస్, కాలరా ఎట్సెట్రా. సో ఇవి అన్ని డిజీజెస్ని ఎలా అరికట్టాలనే ఉద్దేశంతోనే సంచార వాహిని ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. నర్సింగ్ స్టూడెంట్స్ ఎవ్రీ వార్ షెడ్యూల్ బట్టి విలేజెస్కి వెళ్ళి అక్కడ అవగాహన పెంచుతున్నారు. దాంతోపాటు పిఎస్సీస్లో, సిఎస్సీస్లో ఎప్పటి వరకు లేనివి దాదాపు 70 రకాలుగా మెడికల్ టెస్ట్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రవేశపెట్టి ఉన్నారు ఎన్టీఆర్ చికిత్స కింద. దానివల్ల కూడా చాలామంది ప్రజలకి, లక్ష మంది ప్రజలకి ఈ జిల్లాలో మేలు జరిగింది. దాంతోపాటు గతంలో డాక్టర్స్ ఉంటే మెడిసిన్ లేవు, మెడిసిన్ ఉంటే ఎక్విప్మెంట్స్ లేవు అనే పరిస్థితి ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క పిఎస్సీలో, ప్రతి ఒక్క సిఎస్సీలో, ఏరియా హాస్పిటల్స్లో గ్రాండ్ ఫాదర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే తిండి కానీ, లేకపోతే వాళ్ళు చేసే వృత్తుల్లో కానీ ఎప్పుడు కూడా 80-90 సంవత్సరాలు బతికేటట్టుగా వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి 70-80 ఏళ్ళు వస్తేనే ఆ రోజు షుగర్ కానీ, లేకపోతే ఏదైనా బీపీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆ రోజులు వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా 80-90 సంవత్సరాలు ఉండే వాళ్ళు కూడా ఇంకా కూడా స్ట్రాంగ్గా ఉండి ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో కూడా మనం చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చే అప్గ్రేడ్ జనరేషన్లో వచ్చేటప్పటికి వీళ్ళంతా ఫుడ్ కానీ, యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మారిపోవటం వల్ల చిన్న చదువుకునే పిల్లల కానించే వీళ్ళందరూ కూడా ఈరోజు డయాబెటిక్ రావటం, లేకపోతే
బీపీలు రావటం, లేకపోతే ఉన్నట్టుండేసి ఎఫిషియన్స్ స్ట్రెంగ్త్ లేకపోవటం, ఏదో చిన్నది కూడా ఏదైనా తిన్నా కూడా ఏదైనా కూడా ఫుడ్ పాయిజన్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికి కూడా మనం కూడా కొన్ని ప్రాక్టికల్గా మనం చేయాల్సిన బాధ్యతల్లో మనం యోగా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పి కూడా మనం అనేక విధాలకు కూడా మనం మీటింగ్లో కానీ అన్నీ కూడా చెప్తా వస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు హెల్త్ పేదలకు కూడా అందుబాటులో రావాలి, పేదలకు కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా రావాలి. మనకి ఇప్పుడు అపోలో వాళ్ళకి దీని సెంటర్స్ అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కేటాయించేసి ఇది ఆన్లైన్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టడం కూడా జరిగింది ప్రభుత్వం. కాబట్టి మనం అందరమే దీనికి ఏదైనా మీకు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనం ఫోన్ చేస్తే కూడా అందరికి అవైలబుల్గా మనకి ఈ ఏరియాలో వాళ్ళందరూ వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి డాక్టర్స్ అవైలబుల్గా సండేస్ హాలిడేస్లో కూడా ఉండేలాగా వాళ్ళకి పెట్టేశారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ టైమింగ్స్ అనేది. అనదర్ థింగ్ ఏంటంటే లోకలంతా యాంబియన్స్ చేంజ్ చేశారు, పేషెంట్ కంఫర్టబుల్గా కూర్చోవటానికి వాళ్ళకి ఏసీ అది అరేంజ్ చేశారు. అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ ల్యాబ్ టెస్టులు పెట్టారు, 27 ల్యాబ్ టెస్టులు ఇక్కడ చేస్తున్నారు. మార్నింగ్ ఫాస్టింగ్ వచ్చి చేయించుకోవచ్చు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత టూ అవర్స్ తర్వాత ఫోర్కి వచ్చి మళ్ళీ పోస్ట్ ప్రాండియల్ కావాలన్న వాళ్ళు చేసుకోవచ్చు. అలా మనకి 27 టెస్టులు చేస్తున్నారు, ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్. అది ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, మనకి మెడికల్ ఆఫీసర్స్ టెలిమెడిసిన్ ద్వారా ఏమైనా ప్రాబ్లమాటిక్ కేసెస్ ఉంటే కార్డియాలజీ అవనీయండి, ఇంటర్నల్ మెడిసిన్ అవనీయండి, సర్జరీ అవనీయండి, ఎండోక్రైనాలజీ వాళ్ళతో మాట్లాడించి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాల విద్యార్థులు రక్తదానం నిర్వహించారు. 150 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను అభినందించారు. ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. ఇంతవరకు ఇప్పుడు 33 స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా వస్తారు, ఒక 100 స్టూడెంట్స్ వస్తారు. బ్లడ్ స్క్రీనింగ్ చేసి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరినీ బ్లీడ్ చేసి రిజల్ట్ పెడుతున్నాం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ ఎలా చేయాలి? బ్లడ్ స్కేర్సిటీ అంటే అండి, ఇప్పుడు మనం మెడికల్ స్టూడెంట్స్ని తీసుకున్నాము, నెక్స్ట్ బ్యాచ్లో నర్సింగ్ స్టాఫ్కి, నెక్స్ట్ బ్యాచ్లో మిగిలిన పారామెడికల్, అట్లా అంచెలంచెలుగా తీసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా బ్లడ్ బ్యాంకు స్టాఫ్ డాక్టర్స్ అందరూ వేరే వేరే కాలేజెస్కి వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టేసి కలెక్ట్ చేసుకుని వస్తున్నారు. కాబట్టి మాకు బ్లడ్ చాలా మటుకు సఫిషియెంట్గా ఉంటుంది, కొన్ని మటుకు రేర్ గ్రూప్స్ దొరకడం కష్టం. మిగిలినవి చాలామంది వాలంటరీగా రక్తం ఇవ్వడానికి వచ్చారు. అండ్ వైద్యులు అంటే మందులు ఇచ్చి ప్రాణాలు కాపాడేవాళ్ళు కాదు, రక్తం కూడా ఇచ్చి కాపాడగలరు అని మా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అనుకొని రక్తం ఇస్తే కనుక టౌన్లో బ్లడ్ కొరత అనేది ఉండదు. ముఖ్యంగా అసలు ఎవరి ఫంక్షన్స్కి ఎవరి బర్త్డేకి వాళ్ళు బ్లడ్ ఇస్తుంటే బ్లడ్ నిల్వ ఎప్పుడు ఉంటుంది. ఒకేసారి 600 బాటిల్స్ 500 బాటిల్ ఇచ్చినప్పుడు వేస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎవరికి వాళ్ళు బర్త్డే రోజు కానీ ఫంక్షన్ జరిగిన రోజు కానీ బ్లడ్ ఇస్తుంటే బ్లడ్ బ్యాంక్లో ఎప్పుడూ స్టాక్స్ ఉంటుంది. ఇది అందరికీ టౌన్కి ప్రజలకి పేషెంట్లకు ఉపయోగపడుతుంది. ఇది నా మెసేజ్ అనుకొని అట్లా పాటిస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 3rd ఇయర్ MBBS రిమ్స్లో చదువుతున్నాను. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే
April 7th జరిగింది కాబట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ రిమ్స్లో కండక్ట్ చేయబడింది. కావున ఈరోజు మేము స్టూడెంట్స్ అందరం ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. ఈ బ్లడ్ ప్రజలకి బాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా మా వరల్డ్ బ్యాంక్ అదే బ్లడ్ బ్యాంకే బాగా డొనేట్ చేస్తాము. చాలాసార్లు 2 times ఇచ్చాము. స్టడింగ్ 3rd year MBBS ఇన్ రిమ్స్ ఒంగోల్. ద బ్లడ్ బ్యాంక్ క్యాంపెయిన్ ఇస్ అ గ్రేట్ అకేషన్ గోయింగ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే రన్ బై అవర్ వి తిరుమల రావు సార్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు గివ్ బ్లడ్ హూ ఎవర్ నీడ్స్ దే విల్ గెట్ ఇట్. గ్రామాలలో నీటి సంరక్షణ పనులను అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ పోలప్ప అన్నారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి వాటర్ షెడ్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాటర్ షెడ్స్ ప్రోగ్రాం ఆఫీసర్లు జాయింట్ డైరెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాల సంరక్షణ కోసం 4 నెలల్లో చెక్ డ్యాములు, ఓట చెరువులు తదితర పనుల కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామన్నారు. 226 గ్రామాలలో 25,000 పంటకుంట నిర్మాణాలు జరపాలన్నారు. వాటర్ ఏపీడి రమేష్ సమీక్షలో పాల్గొన్నారు. డ్వామా జిల్లా నీటి యాజమాన్య సంస్థలో సమగ్ర వాటర్ షెడ్ యాజమాన్య పథకం కింద ప్రాజెక్ట్ ఆఫీసర్సు ప్లస్ జూనియర్ ఇంజనీర్స్తో సహా ఈరోజు వచ్చే సంవత్సరంలో మనం ఏ కార్యక్రమాలు చేయాలి, మన టార్గెట్ ఏంటి, దాన్ని ఆ లక్ష్యాన్ని మనం సాధించడానికి కావాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ మనం రెడీ చేసుకున్నాం. దాన్ని మనం అంతా కూడా మంత్ వైజ్ అండ్ ఆల్సో యాక్టివిటీ వైజ్ టార్గెట్స్ అన్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా సహజ వనరుల సంరక్షణ కార్యక్రమం అంటే ఈ వచ్చే వర్షాకాలం లోపల మనము ఈ చెక్ డ్యామ్స్ కానీ పర్కులేషన్ డ్యామ్స్ కానీ చేసినట్టయితే వచ్చే వర్షపాతం భూమిలోకి ఇంకింపు చేయడానికి తర్వాత భూగర్భ జలాన్ని పెంచడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కావాల్సినటువంటి నిధులు కూడా గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యంగా దీంతోపాటుగా వచ్చే సంవత్సరంలో చేయబోయే ప్లాంటేషన్ ముఖ్యంగా హార్టికల్చర్ ప్లాంటేషన్లో మామిడి కానీ జామ కానీ సపోటా కానీ ముఖ్యంగా యాపిల్ బెర్ ఇదైతే 2 ఇయర్స్కే మనకు క్రాప్కి వస్తుంది. రైతులకు బాగా దాన్ని ఆదాయం ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మనము ప్లాన్ చేసుకోవడానికి ముఖ్యంగా ఫామ్ పాండ్స్ ఇది కూడా పంట సంజీవని కార్యక్రమం కింద ఫామ్ పాండ్స్ కూడా వీళ్ళకు టార్గెట్ దాదాపుగా ఈ సంవత్సరం 25,000 ఫామ్ పాండ్స్ వాటర్ షెడ్ కార్యక్రమం కింద చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తున్నాం. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొల్లిపల్లి సురేష్ దంపతులు, సభ్యులు తానికొండ రాము యాదవ్, పాలపర్తి లక్ష్మీనారాయణ, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, డి లక్ష్మీనారాయణ, వేమ పెద వెంకటేశ్వర్లు, జి చెంచుపాపయ్య, ఎక్స్ అప్షియో మెంబర్ పరాంకుశం వెంకట రామకృష్ణమాచార్యులు, ఈవో కట్టాప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. Thank you.
పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే పోలీసెట్ పరీక్షను ఈ నెల 28న నిర్వహించనున్నట్లు పోలీసెట్ జిల్లా కన్వీనర్ జడ్ రమేష్ బాబు తెలిపారు. అభ్యర్థులు 350 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. అధికారమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించడాన్ని నిరసిస్తూ వైకాపా అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలులో సేవ్ డెమోక్రసీ పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్సిఎం కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్లు జోక్యం చేసుకుని ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు శిశుపాలుడిలా తప్పులు చేసుకుంటూ పోతున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, వైసీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఇంకా నత్తల భీమేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు కటారి శంకర్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సుబానీ బాషా, వైకాపా నాయకులు రాయపాటి అంకయ్య, గంటా రామానాయుడు, రమణారెడ్డి, వెంకటేశ్వర్లు సురేష్, ముద్దన వెంకటేశ్వర్లు, నాగరాజు, బుల్లెట్ కృష్ణారెడ్డి, శేషు, నారపరెడ్డి, పి అనురాధ, పి సుశీల, గురవయ్య, వెంకన్న, ఇంకా పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని విలువ లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం, దానికి సాక్షాత్తుగా ఒక గవర్నర్ సాక్షిగా మంత్రులందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయించడం, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగాన్ని నట్ట నడివీధిలో పట్టలు ఊడదీసే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేయటం జరిగింది. దానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మరియు వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి మేమందరం కలిసి కూడా ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వారికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూలి చేసే విధంగా చంద్రబాబు నాయుడు చేయటం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితికి సిగ్గుపడుతూ మేము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మేము ధర్నా చేయటం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేత రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని అతిక్రమించి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గపు రాజకీయాలు నడుపుతున్నారు. బాబాసాహెబ్ గారి ఆత్మ క్షోభించేటటువంటి విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్లను 21 మంది శాసనసభ్యులను 500 కోట్లకు పైబడినటువంటి డబ్బు వెచ్చించి పశువుల్లాగా కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తే మరొకసారి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 4 మంది వైఎస్ఆర్ శాసనసభ్యులకు మంత్రి పదవులిచ్చి రాజ్యాంగం అనేటటువంటి దాన్ని అమలుపరచవలసినటువంటి అవసరం లేదని చెప్పి చాటి చెప్పేటటువంటి విధంగా రాజ్యాంగాన్ని పాతరి వేసినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు, అయ్యా సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను ఒక్కటే అడుగుతున్నా, మీరంతా కూడా బొచ్చే చౌదరి లాంటి సీనియర్ వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్నాం నాడు ప్రత్యేక హోదా కోసం 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలని ఎలక్షన్ ముందు మాట్లాడిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకి తిరోధకాలు వదిలేసి పోలవరం అలాంటి ప్రాజెక్టులు తీసుకొని కమిషన్ కోసం రాష్ట్ర నాశనం చేసిన చంద్రబాబు నాయుడు చూసాం. ఈ రోజు 21 మందిని సంతల గొర్రెల్లాగా
కొనుగోలు చేసి వారికి తదనం రాకుండా వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దొరుకుతుంది. ఇప్పుడు దేశం మాత్రం ఆంధ్రప్రదేశ్ సాగి చూస్తుంది. ఒక పక్క అవినీతి, ఒక పక్క రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము వైఎస్ఆర్ తీర్పు తరపున ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాము. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని డిఎస్ఆర్ వాళ్ళు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేశారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీరు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అది కాకుండా అది చేయకుండా మా ఎమ్మెల్యేలు మీరు 100 కోట్లు పెట్టి కొని ఒకే విధంగా జరుగుతున్నాం. మేము ప్రజాశక్తుల్లో మీరు గెలుపుకి మీరు దూరంగా ఉన్నారని మా ఎమ్మెల్యేలు మీరు కొనుక్కొని మంత్రులు అవడం చాలా తప్పు. చంద్రబాబు గారు ఇప్పటికే మీరు చేసిన తప్పులు శిశుబాలునికి జరిగినట్టుగా మీకు ఈ తప్పులు కూడా పెరిగిపోయినాయి. జనాలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. దయ నుంచి ఇంకొకసారి అవుతున్నాము. రాజ్యాంగాన్ని మేము కాపాడాల్సిందిగా కోరుతున్నాము. గవర్నర్ గారికి ఇంకొకసారి మేము విన్నవించుకుంటున్నాము. ఈ పక్షపాత వైఖరిని మీరు మానుకోవాలని కోరుకుంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణ హరికథ సప్తాహం ఘనంగా ముగిసింది. తిరుపతికి చెందిన బి విజయ్ కుమార్ రెడ్డి మహారాజా పట్టాభిషేకం హరికథా గానం చేశారు. హరికథకులు విజయ్ కుమార్ రెడ్డిని, మృదంగ విద్వాన్ చేజల్ల లక్ష్మణాచారిని, హార్మోనిస్ట్ కస్మూర్ సాహెబ్ను, ప్రోగ్రామ్ అసిస్టెంట్ రావినూతుల రామకృష్ణ స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. కన్నూరు రోడ్లో నవభారత్ బిల్డింగ్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శంకర్ విలాస్ ఏసీని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, వేజెండ్ల గంగాధర్, అబ్బూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. శంకర్ విలాస్ కస్టమర్లకు మంచి సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. కర్నూలు రోడ్లో శంకర్ విలాస్ అనే మంచి టిఫిన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎక్కువ మంది స్టాఫ్ తోటి, మంచి కుక్స్ తోటి ఈరోజు ఈ ప్రాంతంలో ప్రారంభించాం. ఇది చాలా మంచి హోటల్గా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కువ ఇది సెంటర్ వచ్చేసి ఎక్కువ మంది కూడా మనకి పొరుగురు నుంచి వచ్చేవాళ్ళు అంతా కూడా ఈ కర్నూలు సెంటర్లో ఫ్లైఓవర్ దగ్గర ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఒక మంచి టిఫిన్ సెంటర్ ఇక్కడ రావటం, ప్రజలకి అన్ని అందరి విధాలుగా అందుబాటులో ఉండటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి అందరికీ ఉపయోగపడేటట్టుగా చేసి వాళ్ళ వ్యాపారం కూడా బాగు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తప్పకుండా ఎవరైతే ఈరోజు పార్ట్నర్స్గా ఉండి ఈ హోటల్ ఓపెన్ చేశారో వాళ్ళందరికీ
ఇన్స్పైర్ మన అవార్డుల కోసం మే 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డిఏఓ బి విజయభాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి వెబ్సైట్లో నమోదు చేసుకున్న అనంతరం డిఈఓ ద్వారా అప్రూవల్ చేయించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు డిఈఓ ప్రకాశం వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఒంగోలు మండల నూతన తహసీల్దార్గా కెవి శశికుమార్ బాధ్యతలు స్వీకరించారు. తెనాలి నుండి పదోన్నతిపై తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. మండలంలోని సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తానని శశికుమార్ తెలియజేశారు. నేను గుంటూరు జిల్లా నుంచి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ ప్రమోషన్ మీద ఈ జిల్లాకి అలాట్ అయ్యి ఈ ఒంగోలు మండలంలో తహసీల్దార్గా నిన్న విధులకి జాయిన్ అయ్యి ఉన్నాను. నేను ఈ మండల పరిధిలో గల ప్రజలందరికీ కూడా వారు ఇచ్చిన అర్జీలను సక్రమంగా పరిశీలించి తగు విచారణ చేసి వారికి సత్వర న్యాయం చేకూర్చగలవాడనని తెలియజేస్తాను. ఒంగోలులోని రిమ్స్ నర్సెస్ హాస్టల్కి చెందిన 22 మంది నర్సింగ్ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. వీరికి రిమ్స్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. రిమ్స్లోని నర్సెస్ హాస్టల్లో సుమారు 170 మంది విద్యార్థినులు ఉండగా భోజనానంతరం వారిలో 22 మంది కడుపు నొప్పి, వాంతులు, డయేరియా కారణంగా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారు తిన్న ఆహారం కలుషితం కావటం వలనే ఇలా జరిగి ఉండవచ్చని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి చెప్పారు. ఈ సందర్భంగా అస్వస్థతకు గురై వైద్యశాలలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థులను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పరామర్శించారు. డాక్టర్ రాజేశ్వరరావు తదితరులు బాధితులను అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈరోజు కొత్తగా
వచ్చారు కదా అయ్యేసి అడేసారు తిని అట్లానే పడేస్తారు. రోజు క్లీన్ చేయాలి వాళ్ళే హెల్ప్ చేస్తున్నారంటే మేడం ఏం చెప్పిందంటే మీరు కూడా ఉన్నారు కడిగేటప్పుడు చెప్పింది ఇక నీళ్ళు కూడా నిన్న పడతాం మూడు రోజులు నీళ్ళు రాకపోతే అన్ని క్యాన్ నీళ్ళే పడతాం నిన్న వచ్చి మూడు రోజులు నీళ్ళు కూడా అన్ని కలవాలి కదా ఇప్పుడు త్వరగా ఎవరి దేవాలి కదా సీజన్ బట్టి దేవాలి సీజన్ బట్టి దొరికే అందుబాటులోనే తెచ్చుకుంటాను తెచ్చుకోవాలి కదా పప్పు కూడా చేస్తాను దోసకాయ పప్పు కూడా చేస్తాను ఇప్పుడు పప్పులో నచ్చింది ఇప్పటికే అదే పర్వాలేదు అప్పుడు చేయి ఎప్పుడన్నా చేయదు అది కూడా ఎప్పుడో చేసే దోసకాయ కూర పప్పు వేస్తుంటాను ఎక్కువ స్కూల్ విద్యార్థులు దగ్గర దగ్గర ఒక 22 మంది కడుపు నొప్పి, కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి డయేరియా అని చెప్పేసి హాస్పిటల్ క్యాజువాలిటీకి వచ్చారు. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. కాకపోతే అసలు ఏంటి ఎలా వచ్చింది అని చెప్పేసి అడగడానికి చూడడానికి వచ్చాను హాస్టల్కి. వీళ్ళు నిన్న దోసకాయ కూర చేశారంట, ఆ దోసకాయ కూర తిన్న తర్వాత ఇలా వచ్చింది. ఇక్కడ దగ్గర దగ్గర 140-170 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ 20 మందికి వామిటింగ్స్, కడుపు నొప్పి వచ్చి డయేరియా వచ్చింది. ఎక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కడుంది అనేసి నేను ఇప్పుడు ఎంక్వైరీ అయిపోతున్నాను. కాజ్ ఏంటి దానివల్ల? ఆ శాంపుల్స్ కలెక్ట్ చేద్దామంటే కూర పడేశారు. కూర లేదు నిన్నటిది కాబట్టి రాత్రి నిన్ననే క్లీన్ చేసి పడేశారు. నేను దాని మీద ఎంక్వైరీ అయిపోతున్నాను ఎలా జరిగింది. విజయ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ సర్వసభ్య సమావేశం 8వ తేదీన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతుందని యూనియన్ రీజనల్ కార్యదర్శి పి ఆంజనేయులు తెలియజేశారు. మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. సభ్యులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు జన్మించినటువంటి ఈ ఒంగోలు జిల్లాలో మా యొక్క విజయ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ 14వ సర్వసభ్య సమావేశం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్ ఎస్ఎస్ఆర్ రైస్ మిల్లో రేపు వేదిక కానుంది. ఎస్ఎస్ఆర్ రైస్ మిల్ అనేది రేపటి ఈ సర్వసభ్య సమావేశానికి దాదాపు వివిధ జిల్లాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి, అదేవిధంగా తెలంగాణ 10 జిల్లాల నుంచి, అలాగే తమిళనాడు, కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా యొక్క సభ్యులు, మరియు మా శ్రేయోభిలాషులు, మా యొక్క జాతీయ అధ్యక్షులు, తర్వాత జాతీయ కార్యదర్శి, అదేవిధంగా మా యొక్క ఇదైనటువంటి సిస్టర్ ఆర్గనైజేషన్ అయినటువంటి విజయ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ తరఫున కూడా జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తర్వాత ఒంగోలు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా ఒంగోలు పట్టణ శ్రేయోభిలాషులు, మా యొక్క ఖాతాదారులు అందరూ కూడా దాదాపు ఒక 500 మంది పైన రేపు ఈ ఎస్ఎస్ఆర్ రైస్ మిల్ అనే వేదిక కానున్నది రేపు మా యొక్క సర్వసభ్య సమావేశానికి. అదేవిధంగా ఈ సర్వసభ్య సమావేశంలో మాకు ఒంగోలు బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. 21వ జిల్లా కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహిస్తారు. 10న నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు పివిఎస్ గుప్తా, కెఆర్ తిమోతిప్పల్, పి వెంకటేశ్వరరావు, డిఎస్కే చక్రవర్తి తెలిపారు. మొత్తం 575 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పిలుపు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నేతల విమర్శ. ఒంగోలు మండల నూతన తహసీల్దారుగా కెవి శశికుమార్ బాధ్యతలు స్వీకరణ. సమస్యలు అధ్యయనం చేసి పరిష్కరిస్తానని హామీ. సత్య న్యూస్లో నేటి మాట. మన కోసం చేసే పని
మనతోనే అంతరిస్తుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలుస్తుంది. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.